ఈవేళ పోలవరానికి సంబంధించి ఈ జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ మీరు గేట్ అయిపోయింది వచ్చేసాను చేసామన్నారు, ఆ గేట్ అలా వేలాడుతోంది, ఎవరన్నా ఫోటో పంపమానండి, ఉరి కొయ్యకు వేలాడుతున్నాడు గేట్లాగా, అది దింపాలి గురువులో కింద తయారవుతుంది. కనీసం ఈవేళ నుంచి ఫాస్ట్గా చేస్తే 30 డేస్ పడుతుందట, పట్టిన తర్వాత గురువు సెట్ అవ్వాలట. అక్కడ పనిచేస్తున్న వాళ్ళే చెప్తారు నాకు, అంటే రోజు పనిచేసి సాయంకాలం వచ్చి ఫోన్ చేసి చెప్తుంటారు ఇదేంటి సార్ పరిస్థితి ఇక్కడ ఏమీ లేదని. ఇన్ని ఓపెనింగ్లు జరిగినటువంటిది పోలవరం పట్టిసీమలో ఇన్ని ఓపెనింగ్లు జరిగినట్ట రేపు గిన్నీస్ బుక్ వాళ్ళని పిలుస్తున్నాం, రండి ఇన్ని ఓపెనింగ్లు దేనికి జరగవు. ఇప్పుడు ఈ బల్ల ఓపెనింగ్ చేయాలనుకోండి, ఇటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు కుర్చీ ఏదైనా నేను మీ ద్వారా నాయుడు గారిని కోరుతున్నది, దయచేసి ఈ ఒక అవకాశం ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ మీద నిర్ణయించిన దాంట్లో ఓన్లీ వాళ్ళు చెప్పిందే 11% చెప్పారు. ఆయన చెప్పిన ఆయన డిక్లేర్ చేసిన 15 లక్షల చిల్లర కోట్లు వచ్చాయని ఏదైతే చెప్పారో ఆయన సబ్మిట్ల ద్వారా, దాంట్లో ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి వచ్చింది ఓన్లీ 11% మాత్రమే, 1.5 లక్ష క్రోర్స్ మాత్రమే. ఆ 1.5 కూడా లేదని నేను చెప్తున్నాను. ఇది ఏమీ లేదు, నేనేదో వీడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడనడానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు రాఫెల్ మీద, జిఎస్టీ మీద, డిమానిటైజేషన్ మీద, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కోర్టులు, జీడిపి గ్రోత్ అన్నిటి మీద సమాధానం చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడిగారో నేను కూడా అదే అడుగుతున్నాను. మీరు ఎలా అయితే యూనియన్ గవర్నమెంట్లో 4 ఏళ్ళు కలిసి ఉండి కూడా ఇవాళ బయటకు వచ్చి సమాధానం చెప్పండి అంటున్నారో, జిఎస్టీ మీ సపోర్టు, డిమానిటైజేషన్ మీ సపోర్టు, ఈ సపోర్ట్తోటే జరిగాయి రెండు. డిమానిటైజేషన్ అయితే అసలు నేను ఎప్పుడో చెప్పాను, నా వల్లే జరిగిందని కూడా చెప్పారు. రాఫెల్ మీరు గవర్నమెంట్లో ఉండగానే కదా, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా రాఫెల్ జరిగినప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఎప్పుడూ మీరు ఒక డిసెంట్ కూడా వ్యక్తం చేయలే, ఎప్పుడూ ఇది తప్పు జరుగుతుందని రికార్డు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలే, పొగిడారు అన్నిటి నేను. ఇవాళ అయినా సరే అడుగుతున్నారు బయటకు వచ్చాక, సరే సార్ డెమోక్రసీలో సహజం. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నవి ఈ ఆఖరి నెలలో ఉన్నా చెప్పండి, కొత్తగా ఏం అడగట్లే, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీ ఇండస్ట్రీస్ గురించి కానీ, మీ పోలవరం గురించి కానీ, మీ అమరావతి గురించి కానీ, మీరు ఇస్తున్నటువంటి వేకర్ సెక్షన్ హౌసింగ్కి ఇస్తున్నటువంటి రేటు గురించి కానీ, ఆదరణ ఎంత దారుణం అంటే వాషింగ్ మెషిన్స్ ఇచ్చారు, ఆ వాషింగ్ మెషిన్ బజార్లో వెళ్ళి మనం కొనుక్కుంటే వీడియోకాన్ వాషింగ్ మెషిన్ 60,000 రూపాయలు ఉంటే, వీళ్ళకి ఇచ్చింది ఎవరిదో ఏకానో తెలియనటువంటి కన్నింగ్ వాషింగ్ మెషిన్ 100,000 రూపాయలకి ఇచ్చారు. ఎప్పుడు టోక్గా కొంటే రేటు తగ్గాలి. ఆదరణలోనూ పట్టేసి, ఎల్ఈడి బల్బుల్లోనూ పట్టేసి, ఆఖరికి సెల్ ఫోన్ ఇస్తూ సెల్ ఫోన్లోనూ పట్టేసి, భోజనం పెడుతూ భోజనంలోనూ పట్టేసి, క్యాంటీన్ అని ఇంత అవసరమా అని, ఇంత దారుణంగా దిగజారిపోయేటువంటి పరిస్థితిలో పోనీ కరప్షన్ అయ్యానే కంట్రోల్ చేయలేకపోయినా నాకేం అవసరం, నేనేం తింటలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తారంటే రోజు నిప్పు నిప్పు నిప్పు.